నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుండి ఆలయాలకు పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆరగ్రహారంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు శంకుతీర్థం తీసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చాలా విశిష్టమైందని గీతలో కృష్ణ భగవాన్ చెప్పారు. అలాగే ఎప్పుడు పుష్యమాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి ఈసారి పవిత్రమైన మార్గశిర మాసంలో వచ్చి భక్తులకు అత్యంత పుణ్యదాయకమైనటువంటి నెల కాబట్టి ఈ మార్గశీర్ష మాసంలో వైకుంఠ ఏకాదశి స్వామివారిని దర్శించుకున్న సర్వ సంపదలు, సర్వబాధలు, సర్వపీడ తొలగి అష్టైశ్వర్యములు, సంపూర్ణ దేహ ఆరోగ్యము కలుగుతుంది. జయ లక్ష్మీ నరసింహ, జయ జయ నరసింహ. మంగళగిరిలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రాజలక్ష్మి సమేత నృసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో మంగళాద్రి జనసంద్రమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాకు కావాల్సింది జాబ్లు, ఆటలు కాదంటూ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినూత్న నిరసన జరిగింది. బృందాను గార్డెన్స్ లో కబడ్డీ ఆడుతూ తెలుగు యువత, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, జనసేన నిరసన తెలిపాయి. ఆడుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగుల వేట అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫేక్ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను మోసం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని నేతలు మండిపడ్డారు. గ్రూప్ వన్ టూ ఏదో వయో పరిమితి పెంచాలి తప్పితే మాకు కావాల్సిన జాబులు కానీ ఆటలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పరీక్షల టైంలో ఈ ఆటలు ఎందుకు? ఈరోజు నువ్వు గుంటూరు వస్తున్నావు 26 తారీఖున ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి, నువ్వు తాడేపల్లిలో హెలికాప్టర్ ఎక్కాక నిన్ను కిందకి ఒకసారి నువ్వు చూస్తే 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ధ్వనిస్థితిలో ఎక్కిరిస్తూ ఉంటాయి. మంగళగిరి స్టేడియం, గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం, బీఆర్ స్టేడియంని కాదని నువ్వు ఎక్కడ లైలా గ్రౌండ్ బాగు చేస్తున్నావు కలెక్టర్ గారితో. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఆడుదాం ఆంధ్రాలు ఎన్నికల స్టంట్ లాబి, ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాలెంటర్లు ఇవ్వండి, మెగా డిసిషన్ తప్పితే ఈ కార్యం తెలియజేస్తూ ఈరోజు అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరులోని యువజన విద్యార్థి సంఘాలందరం ఏకతాటి మీకు వచ్చి ఈరోజు కబడ్డీ ఆడుతూ ఈ విధంగా వినూత్న రీతిలో కోతలిస్తూ మా యొక్క నిరసన ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో నాటకాలు ఆడుతూ ఉన్నారు 4 సంవత్సరాలు 8 నెలల నుంచి. ఇప్పుడు కొత్తగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీశాడు. నాకు తెలిసిందంటే ఈ రాష్ట్రాన్ని అప్పులు మయం చేశాడు, రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా. ఇప్పుడు మొన్న తాగుబోతులను 25 సంవత్సరాల పాటు ఎలాగైతే తాకట్టు పెట్టాడో ఇప్పుడు ఈ ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఒకటి పెట్టి ఈ ఇక్కడ ఎవరైతే గెలిచారో వాళ్ళని చూపించి కేంద్రానికి కానీ సంస్థలకు కానీ అప్పులు ఇచ్చే సంస్థలు కానీ చూపించి వీళ్ళు రాబోయే రోజుల్లో రంజీ ఆడతారు లేకపోతే ఇంటర్నేషనల్ గేమ్లు ఆడతారు అని చెప్పేసి వీళ్ళని కూడా చూపించి అప్పులు తెచ్చే కార్యక్రమానికి చుట్టాడు అని చెప్పి మాకు అనుమానం వస్తూ ఉంది. ఏమయ్యా జగన్ రెడ్డి, 4 సంవత్సరాలు 8 నెలలైంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆడుకుంటున్నావు కదా, జీవితాలతో, కార్మికులతో, కర్షకులతో, ఉద్యోగస్తులతో, నిరుద్యోగులతో, పారిశ్రామికవేత్తలతో, ప్రతి ఒక్కరి జీవితాలతో ఆడుకుంటున్నాము, అన్ని వర్గాల ప్రజలతో ఆడుకుంటున్నాము, దళితుల జీవితాలతో ఆడుకుంటున్నాము, ముస్లిం మైనార్టీల జీవితాలతో ఆడుకుంటున్నాం, బీసీ జీవితాలతో ఆడుకుంటున్నాం, నీ ఆడుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? అందరు యువతాలతో ఆడుకుంటున్నాం. ఇప్పుడు కొత్త దాటకు తీసావన్నమాట. ఎడ్లపాడు మండలం చెంగిస్ఖాన్ పేటలోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు పరచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి స్నాపన విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. గరుడ వాహనంపై గ్రామోత్సవానికి వచ్చిన స్వామిని చూసి భక్తులు తరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో చెన్నుపల్లి శివయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లాలాపేట ఆంజనేయ స్వామి దేవాలయం, కన్నవారితోట ఆంజనేయ స్వామి దేవాలయం, అరండలపేట శ్రీరంగనాయక స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని శంకుతీర్థం తీసుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను కమిటీ సభ్యులు చేశారు. దేవతలకు బ్రాహ్మీ ముహూర్తముట అంటే తెల్లవారుజామున దేవతలందరూ కూడా నీరాట వ్రతమని గోదా అమ్మవారు చేసినటువంటి ధనుర్మాస వ్రతంలో అందరూ కూడా పాల్గొని ఆ దేవతలందరూ కూడా శుచిగా పూతమయ్యి, పూతమంటే శుద్ధి అయ్యి ఆ స్వామి దర్శనానికి విక్షోక్సేనులు ద్వారా కవాటాలను తీసిన వెంటనే ఈ దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనానికి వెళ్ళినటువంటి శుభ దినం ఈరోజు. అటువంటి ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే మాత్రమే విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. కనుక ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి అని, ముక్కోటి దేవతలు దర్శించిన ఏకాదశి అని స్వామివారి దర్శనం చేసుకుని అందరూ పర్వదినాన్ని జరుపుకుంటారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారంపై రాష్ట ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు వామపక్ష పార్టీల మద్దతు తెలుపుతూ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాసం రామారావు, జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతాన్ని ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను పగలగొట్టే దుర్మార్గానికి ప్రభుత్వం తెరతీయడం దారుణమన్నారు. అంగన్వాడీల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేంత వరకు వామపక్ష పార్టీలు సమ్మెకు మద్దతుగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. అందుకని ప్రభుత్వం మొండి వైఖరిని వెంటనాడండి. ప్రభుత్వం పాజిటివ్గా ఉందని చెప్తున్నారు, బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు, మంత్రి గారు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. పాజిటివ్గా ఉంటే అదేది అనౌన్స్ చేయండి, ఇదిగో పలానా రోజు నుంచి మేము సమస్యను పరిష్కారం చేస్తాం, లేకపోతే మా బడ్జెట్ గత బడ్జెట్ రేపు నెక్స్ట్ బడ్జెట్లో దాని గురించి పెడతాం అని మాట్లాడండి వాళ్ళతోటి. వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని పిలిచి ఏ సమస్య పరిష్కారం చేయకుండా వెళ్ళిపోతే ఇది అన్యాయం, దీన్ని మేము క్షమించాం. ఖచ్చితంగా రేపు 26వ తారీఖు నుంచి వామపక్షాలు ప్రత్యక్ష కార్యాచరణకు వాళ్ళతో పాటు కూడా దిగుతాం, ఇతర ప్రతిపక్షాలను కూడా సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేట ఆంజనేయ స్వామి ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం, లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుని శంకుతీర్థం పుచ్చుకున్నారు. ఏకాదశి సందర్భంగా జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లాలాపేట మేదర్ బజారు గుంటూరు నందు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు 108 జంటలతో
జరగబోతున్నది. కావున భక్తులందరూ ఇచ్చేయుచున్నారు. కావున ఇదే స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. స్వామివారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా శంకుతీర్థం, ద్వారదర్శనం, భక్తులకి దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనం దర్శనార్థం ఈరోజు భక్తులందరూ ఇచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈ పర్వదినాన వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలు శంకుతీర్థం యొక్క ఇస్తే మహాపుణ్యం అని ఆనవాయితీగా వస్తున్నదండి. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి నేత్రపర్వంగా జరిగింది. ఉత్తర ద్వారం నుంచి పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ఆలయ అర్చకులు మాధవాచార్యులు తెలిపారు. అన్ని విధాలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా స్వామిని దర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించే పునర్జన్మ లభించింది, మళ్ళీ జన్మనది. కాబట్టి చక్కగా స్వామి సాన్నిధ్యానికి చేరుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం కూడా ఈ యొక్క ద్వారదర్శనం ఉంటుంది. కాబట్టి ఈ పూట రాలైనటువంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం అయినా సరే దేవాలయానికి విచ్చేసి ఈ వైకుంఠ ద్వారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. శుభం భూయాత్, మంగళం మహత్. రాజకీయ పార్టీలు విశ్వ బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామస్వామి అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించిన వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. అరండల్పేటలోని విశ్వ బ్రాహ్మణ సమాజం కార్యాలయంలో రామస్వామి మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులపై వివక్ష చూపడం సరికాదన్నారు. విశ్వ బ్రాహ్మణులకు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి కానీ వారి అభివృద్దికి తోడ్పాటు అందించడం లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. విశ్వ బ్రాహ్మణ సమాజానికి ప్రాధాన్యత కల్పించిన వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో గురువాచారి వెంకట ప్రసాద్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీతో మమైకం అయ్యి పార్టీ కోసం దెబ్బలు తిని పార్టీ కోసం జైలు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నటువంటి అలాంటి నాయకులనైనా సరే గుర్తించాలి. గుర్తించి వారికి పార్టీ టికెట్ కంపల్సరీగా ఇవ్వాలి. రేపు వారికి పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చి వారిని గెలిపించడానికి కూడా మేము మా శాయశక్తిలో కూడా మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే మా పక్కన ఉన్నటువంటి సుబ్బారావు గారు, ఆయన అనేక రకాలుగా రాజకీయంగా ఎంతో ఎదుగుదలలో ఉండి జాతి కోసం శ్రమపడి కష్టపడి నిలబడాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతి శ్రేయస్సు కోసం నిలబడి అన్ని చేయాలని చెప్పేసి ఆయన తదేకంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నాయకులు ఉన్నారు. వీళ్లకు కూడా తప్పనిసరిగా చూసి వీళ్ళకందరికీ కూడా వీళ్ళకి ఏదైనా సరే అవకాశం, నామినేటెడ్ పదవులు ఇస్తారా, సీట్ ఇచ్చి పోటీ చేపిస్తారా, ఏంటనేది గవర్నమెంట్ నిర్ణయించుకోవచ్చు. కానీ తప్పకుండా మేమైతే చెప్తున్నామండి, ఒక విషయం ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా తప్పకుండా 5 నుంచి 10 వేల ఓట్ల వరకు మా అయితే ఉన్నాయి. ఏంట్లే విశ్వ బ్రాహ్మణులు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళేదో కుటుంబం, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గ్రామానికి ఒక్క కుటుంబం అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితులు మీ అన్ని కూడా తప్పకుండా ప్రభుత్వమే కాదు మిగతా పార్టీల వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను నేను విషయాన్ని. ఎస్వీఎన్ కాలనీలోని పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి స్వామిని దర్శించుకున్న వారికి శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు మధు తెలిపారు. ఎస్ఎన్ కాలనీలో వేయించేస్తున్నటువంటి శ్రీ భువనీలాస మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అనాదిగా ఉన్నటువంటి శ్రీ భువనీలాస మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆగమించినటువంటి భక్తులు ఈ యొక్క స్వామివారి అనుగ్రహం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా యావన్ మంది భక్తులు దర్శనం ఏకాదశి ఉపవాసం ఉండి ఉపవాసానంతరం సంపూర్ణ స్వామివారి అర్చనా కైంకర్యములు నిర్వర్తించుకొని స్వామివారి పూజా కార్యక్రమం చేసుకొని రేపటి రోజున ద్వాదశి పర్వదిన సమయంలో ఈ యొక్క స్వామివారి ఉపవాసం విస్మరించుకొని అదే సమయంలో భోజనం చేసినట్లయితే ఆ యొక్క ఏకాదశి ఉపవాస పుణ్యఫలప్రదం కలుగుతుందని ఈ యొక్క స్వామివారి కృప పాత్రలు కాగలని చేస్తూ ఈ యొక్క స్వామివారి ఉత్తర ద్వార దర్శనంగా విశేషమైనటువంటి ద్వారదర్శనం దర్శనం చేసుకున్నట్లయితే
స్వామివారి అనుగ్రహానికి కృపాపాత్రులు కాగలరని. పట్టాభిపురంలోని కంచికామకోటి పీఠ హరిహర దత్తక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. రమాసహిత సత్యనారాయణ స్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. సుమారుగా 1.5-2 సంవత్సరాలు ఇది అన్నవరం దేవస్థానం తోటి అనుబంధంగా వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా కంచికామకోటి పీఠంకి వారికి అప్పచెప్పి ఈ యొక్క ఈ దేవాలయంలో ఉండేటువంటి సముదాయాన్ని మొత్తాన్ని రామలింగేశ్వర స్వామి, అలాగే ఆదిశంకర్ల వారు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, వీరందరి యొక్క దేవాలయాల సముదాయాన్ని శ్రీ కంచికామకోటి పీఠ అధిపతుల సారథ్యంలో ఇప్పుడు రన్ అవుతుంది. ఈనాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయము 5 గంటలకే ద్వారదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది భక్తులు దీంట్లో విరివిగా పాల్గొంటూ వస్తున్నారు. ఎన్నో నమ్మకాలతోటి స్వామి ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క వారికి కావలసినటువంటి అభ్యర్థనలు అనేవి చేసుకుని ఎస్విఎన్ కాలనీలోని నారాయణ విద్యాసంస్థలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులను పంట పొలాలకు తీసుకుని వెళ్లి నిజ జీవితంలో రైతుల యొక్క ప్రాముఖ్యత, వారు ఎంత కష్టపడితే పంట చేతికి అందుతుందో వివరించారు. పంట నారు వేసినప్పటి నుండి చేతికి అందే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన విధానాలను విద్యార్థులకు అర్థమయ్యేలా అక్కడ ఉన్న రైతులచే చెప్పించారు. రైతులు వారి పొలంలో వాడే వివిధ పనిముట్లు, వాటి ఉపయోగాలు ప్రదర్శనాత్మకంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు 1 AGM శివనాగరాజు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ లవీనా, వైస్ ప్రిన్సిపల్ అలేఖ్య మరియు ఇతర టీచర్లు పాల్గొన్నారు. సిటీ వార్తల సమాప్తి. నమస్కారం.